हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मित्रप्रिया नागेश। फ्रेंड्स एला उन्नारु? होप यू ऑल वेल एंड गुड। नेनु बागुन्नानु। फ्रेंड्स ई रोज मन वीडियो लो बीट्रूट लिप बाम तैयार चेयडम चूद्दामु। बीट्रूट अनेदि मंची कलर उंटुंदि कदा, सो दांतो नेचुरल कलर तोटि मनं लिप बाम प्रिपेर चेसुकुंदामु। चाला मंदि लिप्स्टिक्स अवि यूज चेस्तारु, कोंतमंदि यूज चेयरु, अंदुलो नेनु ओकदानि। सो नाकु लिप्स्टिक्स एवि यूज चेयडम तेलियदु। లిప్ బామ్ అయితే వాడేదాన్ని, హిమాలయన్ లిప్ బామ్ వాడేదాన్ని, అది కూడా నాకు నచ్చేది కాదు. సో అందుకని నేను ఇలా బీట్రూట్ కోసినప్పుడు అలా చిన్న పీస్ ఇలా లిప్స్కి అంటించుకోవడం, ఆ కలర్ని ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ దాంతో ఇలా చేసుకోవచ్చు కదా అనిపించింది. సో మన దగ్గర మంచిది, సో వ్యాజ్లైన్ తీసుకోవచ్చు. ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ కావాలి. ఆ ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి, వ్యాజ్లైన్ ఒకటి, అండ్ ఈ లిప్ బామ్ కోసమని బీట్రూట్ జ్యూస్ కావాలి. దానికోసమని పల్పు లేకుండా మనం 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఓన్లీ వాటర్ యాడ్ చేయకుండా బీట్రూట్నే బ్లెండ్ చేసుకుని మనం జ్యూస్ తీసుకోవాలి. ఒక చిన్న డబ్బా వ్యాజ్లిన్ తీసుకోవాలి, 5 రూపీస్ ఉంటుంది కదా, అదైతే సరిపోతుంది. ఆ వ్యాజ్లిన్ అనేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ అందులో వేసి విటమిన్ ఈ ఆయిల్ 2 డ్రాప్స్ లేదా కోకోనట్ ఆయిల్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత అది బామ్లా ప్రిపేర్ అవుతుంది. జ్యూస్ చూసారు కదా, మంచి కలర్గా ఉంటుంది. సో మనం ఈ లిక్విడ్నే మనం బామ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది న్యాచురల్గానే మంచి థిక్ కలర్గా ఉంటుంది. అండ్ వ్యాజిలిన్లో వేసేసరికి ఏమవుతుందంటే కొంచెం పింక్ షేడ్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తేనేమో మెరూన్ షేడ్ వస్తుంది. అండ్ మనకి వ్యాజిలిన్తో మిక్స్ చేసిన తర్వాత లైట్ పింక్ షేడ్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. మనం యూస్ చేసిన వ్యాజిలిన్ బాటిల్లోనే ఈ లిప్ బామ్ అనేది పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. ఈ కలర్ అనేది లాంగ్ టైం మనకి రాదు, సో అందుకని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.